ఫ్రెండ్స్, వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఈ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకు నమస్కారం. మరి నేను వాట్సాప్లో పంపేటువంటి వీడియోస్ను మీరు చక్కగా వాట్సాప్లో తిలకిస్తున్నారు, కానీ నా విన్నపం ఆ వాట్సాప్లో ఉన్నటువంటి కింద లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే అప్పుడు దాన్ని యూట్యూబ్లో మీరు చూడవచ్చు. యూట్యూబ్లో ఆ వీడియో ఓపెన్ అయిన తర్వాత పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అని రాసి ఉన్న ఎర్ర అక్షరాలతో ఉన్నటువంటి ఆ పదాన్ని మీరు మీ వేలితో ఒక్కసారి అలా నొక్కినట్లయితే, అలాగే ఆ పక్కనున్న గంట గుర్తును కూడా మీ వేలితో నొక్కినట్లయితే నేను యూట్యూబ్లో పెట్టేటువంటి ప్రతి వీడియో మీకు వెంటనే మీ మొబైల్ ఫోన్లో మీకు కనిపిస్తుంది, ఆ సందేశం మీకు వస్తుంది. మిత్రులారా, దయచేసి దీన్ని గమనించగలరు. ఎంతోమంది చూస్తున్నారు, కానీ ఆ సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల మీరు మరిన్ని వీడియోస్ని చూసేటువంటి అవకాశం మీకు మిస్ అవుతుంది. మరి ప్రతి ఒక్కరికి పర్సనల్గా పంపించేటువంటి ఆ యొక్క పని నాకు కూడా తగ్గుతుంది. మిత్రులారా, జస్ట్ మీరు ఒక్క ప్రెస్ చేయడం ద్వారా, ఒక్క బటన్ని ప్రెస్ చేయడం ద్వారా అటు మీకు ఇటు నాకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించగలరని సదా మీ సేవలో వేణు పిరమిడ్ మాస్టర్ నాయుడుపేట. బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారి లక్ష్యం ధ్యాన జగత్ నిర్మాణంలో భాగంగా మహా అద్భుతమైనటువంటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఈ భూమండలం అంతా అందించాలని సదుద్దేశంతో సంకల్పంతో ఈ ఛానల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా ధ్యాన ప్రచారంలో భాగంగా భావించి మీ మిత్రులకు, మీ బంధువులకు, మీ గ్రూప్లోని పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఇది అందేలా అందరికీ చేరేలా చేయడం మరి మనందరి బాధ్యత. మిత్రులారా, ముందుగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అందరిని సబ్స్క్రైబ్ చేసేందుకు ప్రయత్నించండి. మిత్రులు, మరి మనం మన విశుద్ధి శుద్ధి చేసుకుందాం, స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాం. కళ్ళు రెండు మూసుకుందాం, వ్రేళ్లలో వ్రేళ్ళు పెట్టుకుందాం. శ్వాసను గమనిద్దాం. శ్వాస మీ ధ్యాస హాయిగా కూర్చుంది. అన్నింటినీ మర్చిపోదాం. మనస్సులో ఏ ఆలోచనలు లేవు.
అనంతమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం. ఈ విశుద్ధ చక్రం 5వ చక్రం, ఇది మన యొక్క కంఠం దగ్గర ఉంటుంది, గొంతు దగ్గర. మరి మీ దృష్టిని మీ యొక్క గొంతు దగ్గర ఉంచండి. మనసులో ఎలా అనుకుందాం, మనందరి యొక్క సామూహిక చైతన్య శక్తిని నా పూర్ణాత్మ యొక్క చైతన్య శక్తిని ఈ భూమాత యొక్క చైతన్య శక్తిని నాలోకి ప్రవేశించి నా విశుద్ధి చక్రంలో ఏర్పడిన నా అన్ని శరీరాలలోని అన్ని జన్మలలోని బ్లాక్స్ అన్ని ఈ క్షణమే శుద్ధి చేయబడాలి. ఈ విశుద్ధి సరిగా లేనప్పుడే మనం మన యొక్క భావాలని వ్యక్తపరచలేని మిత్రులారు. అలాగే ఇతరులతో మనం సరిగా మాట్లాడలేము. ఎక్కువగా అబద్ధాలను మాట్లాడడం, ఇంకా గొంతు, స్వరపేటిక, చెవులు భుజాలు, మెడ, ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ సమస్యలు, సో ఇవన్నీ ఈ విశుద్ధి సరిగా లేనప్పుడే మనకు వస్తూ ఉంటాయి. మరి ఈ ధ్యానంలో మనం చక్కగా దాన్ని సరిచేసుకుంటాం మిత్రులారా. మరి నీలం రంగు కాంతిని మనలోకి ప్రవేశించుకుందాం. ఇది 16 రేకుల యొక్క కలిగినటువంటి చక్రము.
వశిష్ఠ మహర్షిని అతిదేవతలైన రాధాకృష్ణులను ఆర్కేంజల్ మైకేల్ మాస్టర్ మోరియాని వీరందరి యొక్క ఎనర్జీస్ని మనలోకి ఆహ్వానిస్తాం. ఈ విశుద్ధ చక్రానికి సంబంధించిన క్రాప్ సర్కిల్స్ మీద కూర్చొని నేను ధ్యానం చేస్తున్నాను అనుకోండి. ఇలా అనుకుందాం మిత్రులారా, నా నోటి ద్వారా నన్ను నేను ఇబ్బంది పెట్టుకున్న సందర్భాలు ఇతరులను దూషించినటువంటి సందర్భాలు వాళ్ళను గురించి వీళ్ళని గురించి అనవసరమైన మాటలు మాట్లాడడం చాడీలు చెప్పిన సందర్భాలు అలాగే నా పరుషమైన మాటల ద్వారా ఇతరులు బాధ పెట్టిన సందర్భాలకు సంబంధించిన బ్లాగ్స్ అన్ని హాస్టల్ మాస్టర్స్ హాస్టల్ పిరమిడ్ సహకారంతో ఈ క్షణమే విడుదలవ్వాలి. అలాగే నేను ఎవరినైతే ఇబ్బంది పెట్టానో బాధ పెట్టానో దూషించానో వాళ్ళందరూ మనస్ఫూర్తిగా నన్ను క్షమించాలి. ఇలా అనుకుందాం మిత్రులారా, నా విశుద్ధి చక్రంలో ఉన్న ఎనర్జీ బ్లాక్స్ ఏ జన్మకి సంబంధించినవైనా ఏ కారణాల వల్ల ఏర్పడినవైనా ఏ శరీరానికి సంబంధించినవైనా వాటికి సంబంధించిన జ్ఞానం నా పూర్ణాత్మ నుండి విశ్వాత్మ నుండి ఈ ఆత్మకు ఈ దేహంలోని ప్రతి అణువుకు అందాలి.
నా ఆత్మశక్తి ద్వారా నా విశుద్ధి చక్రంలో ఉన్న బ్లాక్స్ అన్ని పూర్తిగా రిలీజ్ అవ్వాలి. నా విశుద్ధి చక్రం పరిపూర్ణంగా శుద్ధి కాబడాలి. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, నేను ఈ జన్మలో కానీ గత జన్మలలో కానీ తప్పుడు ప్రామిస్లను చేయడం ద్వారా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోవడం ద్వారా చేసుకున్న ఒప్పందాలను తప్పినప్పుడు వాటన్నిటికీ సంబంధించిన బ్లాక్స్ నా విశుద్ధి నుండి ఈ క్షణమే రిలీజ్ అవ్వాలి. ఆర్కేంజల్ మైకిల్ సహకారంతో ఆ కనెక్షన్స్ అన్ని పూర్తిగా కట్ చేయాలి అని అనుకున్నాను. ఎవరు కళ్ళు తెరవరాదు, వేళ్ళలో వేలు తీయరాదు మిత్రులు. ఎంతో అద్భుతమైన ప్రాసెస్ జరుగుతుంది మనలో.
ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, నాలోని దివ్యత్వాన్ని, ఆత్మతత్వాన్ని, ఆత్మశక్తిని పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. దీనికి వ్యతిరేకంగా ఉన్న నా భావాలు, ఆలోచనలు, నమ్మకాలు నా నుండి పూర్తిగా విడుదల చేస్తున్నాను. ఫ్రెండ్స్, కృష్ణుని యొక్క చైతన్య శక్తిని మనలోకి ఆహ్వానిస్తున్నాం. కృష్ణతత్వం మనలో సంపూర్ణంగా నిండాలి అనుకుందాం మిత్రులారా. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, సరికాని పాడైపోయిన కల్తీతో కూడిన ఆహారం, సరికాని పానీయాలు, కూల్ డ్రింక్స్ తాగడం, స్మోకింగ్ చేయడం ద్వారా నా గొంతు దగ్గర థైరాయిడ్ గ్రంథిలో ఏర్పడిన బ్లాక్స్ అన్ని ఈ క్షణమే రిలీజ్ అయ్యి అల్షియాన్ అగ్నిక్షేత్రంలో కాంతిగా మారాలి అనుకోండి. ఫ్రెండ్స్, ఎవరు కళ్ళు తెరవరా? ఇలా సంకల్పించుకుందాం, నా విశుద్ధి చక్రానికి అనుసంధానమయ్యున్న నా శరీరంలోని థైరాయిడ్ గ్రంథి మెడ, గొంతు, చేతులు, నోరు, దంతాలు, ముక్కు ఈ భాగాల్లోని ఎనర్జీ బ్లాక్స్ అన్ని పూర్తిగా రిలీజ్ అవ్వాలి. అలాగే థైరాయిడ్ గ్రంథి మీద విశుద్ధి చక్రంతో కనెక్ట్ అయి ఉన్న శరీర అవయవాల మీద నా పూర్ణాత్మచే సృష్టించబడిన ఆస్ట్రల్ గోల్డెన్ పిరమిడ్స్ శాశ్వతంగా ఏర్పడి అవన్నీ శక్తితో, కాంతితో నిండాలి అనుకోండి.
ఎంతో విశ్వాసంతో ఈ ప్రక్రియ కొనసాగాలి మిత్రులారా. విశ్వాసం లేనిదే విశ్వశక్తి ప్రవాహం జరగదు. నాలో జరుగుతున్న ప్రాసెస్ని నేను సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను. అలాగే నా చుట్టూ ఉన్న ఎనర్జీస్కి నేను సరెండర్ అవుతున్నాను అనుకోండి. ఇలా అనుకుందాం, ఈ క్షణం నుండి నా నుండి ప్రేమపూర్వకమైన మాటలు సత్యంతో కూడిన మాటలు ఇతరులకి జ్ఞానాన్ని ఆనందాన్ని కలిగించేటువంటి మాటలు మాత్రమే జనించాలి. ఈ క్షణం నుండి నేను నా చుట్టూ ఉన్న ప్రతి జీవి ఆనందంగా ఉండేందుకు నేను నా జీవితం ఉపయోగపడాలి. మీ విశుద్ధి దగ్గర ఎంతో తేలిక భావన మీరు పొందవచ్చు మిత్రులారా. అక్కడున్న సమస్త నెగటివ్స్ అన్నీ పూర్తిగా క్లియర్ చేయబడి అనుక్షణం మన భౌతిక జీవితంలో
మన ప్రవర్తన, మాట తీరు, నడవడిక, భావాలు ఎలా ఉన్నాయో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మిత్రులారా. మన ప్రవర్తనను బట్టి మన చక్రాసు ఉంటాయి. మన చక్రాసును బట్టి మన ప్రవర్తన ప్రకటితమవుతూ ఉంటుంది. అలాగే మనసులో అనుకుందాం, నా విశుద్ధి చక్రంలో ఏర్పడిన బ్లాక్స్ వల్ల నా మిగతా చక్రాలలో ఏర్పడినటువంటి బ్లాక్స్ అన్ని ఈ క్షణమే క్లియర్ అవ్వాలి అనుకోండి. అలాగే ఈ విశుద్ధి చక్రము మిగతా అన్ని చక్రాలతో అనుసంధానం కావాలి అనుకోండి. పూర్తి ఎరుకలో ఉండాలి. మీ మీద మీకు విశ్వాసం, ఈ ప్రక్రియ మీద విశ్వాసం సంపూర్ణంగా మీలో ఉండాలి మిత్రులారా. ఫ్రెండ్స్, మీ విశుద్ధి దగ్గర అంటే మీ గొంతు దగ్గర 16 రేకులతో ఉన్న ఒక తామర పువ్వుని ఊహించుకోండి. మీ బ్రహ్మరంధ్రం గుండా నీలిరంగు కాంతి అక్కడికి ప్రవేశిస్తున్నట్టు ఊహించుకోండి. ఈ కాంతి మీ విశుద్ధి చక్రంలో ఉన్న పద్మంలో 16 రేకులలో పూర్తిగా నిండి శక్తివంతమవుతున్నట్లు మీరు అనుకోండి మిత్రులు. మీ స్వరపేటిక బాగా విచ్చుకుంటున్నట్లు, మీ భావాన్ని వ్యక్తపరిచేందుకు, అలాగే మీరు పొందిన జ్ఞానాన్ని ఇతరులకు పంచేందుకు, అంటే 10 మందిలో క్లాస్ చెప్పేందుకు మీలో అడ్డుగా ఉన్నటువంటి అన్ని బ్లాక్స్ మీ నుండి ఈ క్షణమే రిలీజ్ అవుతున్నట్టు ఊహించుకోండి. చక్కగా ఎంతో మందికి మీరు జ్ఞానాన్ని పంచుతున్నట్టు, అనర్గళంగా సత్యాన్ని అందరికీ చెప్తున్నట్టు, మీ భావాలను ఎలాంటి భయాలు లేకుండా వ్యక్తపరుస్తున్నట్టు ఊహించుకోండి.
నా అనుభవాలను, జ్ఞానాన్ని అందరితో పంచుతున్నాను అనుకోండి. అలాగే నా జీవితం పట్ల నేను ఎంతో కృతజ్ఞతను కలిగి ఉన్నాను అనుకోండి. ఫ్రెండ్స్, దసే మీరా కళ్ళు తెరవరాదు. మరి ఇప్పటి వరకు మనకు సహకరించిన హాస్టల్ మాస్టర్స్, పరమగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, హాస్టల్ హీలింగ్ మాస్టర్స్కి, మనందరి పూర్ణాత్మలకు, మన శరీరానికి, మన చుట్టూ ఉన్న ప్రకృతి అన్నిటికీ కృతజ్ఞతలు తెలుపుకుందాం మిత్రులారా. ఆఖరి ఒక్క నిమిషం నెమ్మదిగా మీ రెండు చేతి వేళ్లను కళ్ళపై ఉంచుకోండి, కళ్ళు తెరవకుండా. 5 4 3 2 1 0. నెమ్మదిగా కళ్ళు తెరవాలి. మరి మరొక చక్రంతో మళ్ళీ కలుద్దాం మిత్రులారా. ఈ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.